వరంగల్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆశావాహుల సంఖ్య చాంతాడంత అవుతోంది. డీసీసీ అధ్యక్షుడికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. టికెట్ అప్లికేషన్స్ ను పీసీసీకి పంపే పనిలో పడ్డారు జిల్లా కాంగ్రెస్ ముఖ్యులు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ లో నెలకొన్న తాజా రాజకీయాలపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం పోటీ పెరుగుతోంది. ఎమ్మెల్యే టికెట్లను ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తూ 107 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆశావాహుల నుంచి డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి దరఖాస్తులు తీసుకుని పీసీసీకి పంపారు. అయితే కొందరు ముఖ్య నాయకులు నేరుగా పీసీసీ అధ్యక్షుడిని కలిసి అభ్యర్థించాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 శాసనసభ నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశించేవారి సంఖ్య గతంతో పోల్చితే రెట్టింపైంది. డివిజన్ స్థాయి నాయకులు సైతం అవకాశమిస్తే పోటీ చేస్తామని ముందుకొస్తున్నారు. నియోజకవర్గాల వారీగా చూస్తే వరంగల్ తూర్పునకు అత్యధికంగా 30 మంది దరఖాస్తు చేశారు. వర్ధన్నపేట నుంచి 18, స్టేషన్ గన్పూర్ నుంచి 16 మంది పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్ తూర్పులో బస్వరాజు సారయ్య టీఆర్ఎస్కు వెళ్లడం, స్థానికంగా ఆ స్థాయిలో నేతలు లేకపోవడంతో పోటీ ఎక్కువగా ఉంది. వరంగల్ తూర్పు స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కొండా సురేఖ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొండా దంపతులకు వరంగల్ తూర్పు, పరకాల టికెట్స్ కన్ఫామ్ అయినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. కొండా దంపతులు అధికారికంగా పార్టీ మారితే వరంగల్ తూర్పులో సమీకరణాలు మారవచ్చు. గతంలో కొండా సురేఖ వల్లే టికెట్ కోల్పోయిన విద్యాసాగర్ ఇటీవలే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి వరంగల్ తూర్పు టికెట్ ఆశిస్తున్నారు. కొండా సురేఖ కాంగ్రెస్కు వస్తుండటంతో ఆయనతో పాటు చాలామంది ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఈ టికెట్ ఆయనకే కేటాయించవచ్చని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయినా ఇక్కడ కూడా 7 దరఖాస్తులొచ్చాయి. వారిలో వేం నరేందర్ రెడ్డి టీడీపీ నుంచి రేవంత్తో కలిసి కాంగ్రెస్లో చేరారు. ఆయన పశ్చిమ టికెట్ కోసం బలంగా ప్రయత్నిస్తున్నారు. వర్ధన్నపేటలో తమకు అవకాశం కల్పించాలంటూ మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్తో పాటు మరో 17 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరకాల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఇనగాల వెంకట్రామిరెడ్డితో పాటు మరో 5 ప్రధానంగా పోటీ పడుతున్నారు. అయితే కొండా దంపతులు కాంగ్రెస్లో చేరితే పరకాలలోనూ రాజకీయ పరిణామాలు మారవచ్చు. పాలకుర్తి నుంచి 5 నేతలు ఆశావహులుగా ఉన్నారు. 107 అప్లికేషన్లు నిన్నటి వరకు రావటం జరిగింది. అంటే అసలు ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 10 మంది అతి భయంకరంగా నేనంటే నేను ఆస్పిరెంట్లు ఉండదు అంత ఉత్సాహంగా రావటం జరుగుతున్నది. దాదాపు అన్ని స్థానాలలో ఉన్నది. ఏది ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేది లేకుండా ఆఖరికి మాజీ పీసీసీ అధ్యక్షుడైన పొన్నాలక్ష్మి గారి దగ్గర కూడా 10 మంది అప్లై చేయడం జరిగింది. నేను జిల్లా అధ్యక్షుడిన్నా ఇక్కడ కూడా 10-12 అప్లై చేయడం, రమణారెడ్డి గారి దగ్గర కూడా అప్లికేషన్ 10-12, ఎక్కడ మా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు అయినా కూడా అట్లా. అంటే ఏ నియోజకవర్గంలో అనేది లేకుండా, కానీ రాహుల్ గాంధీ గారు మాత్రం ఏదైతే మెరిట్ ఉంటుందో ఎవరికైతే వాళ్ళ సర్వే రిపోర్ట్లలో వాళ్ళ సర్వేలు తెప్పించుకొని ప్రజల ఎంబటి ఉండి వాళ్లకు మాత్రమే ఇస్తాం. దాంతో కార్యకర్తలలో కొత్త ఉత్సాహం పెరిగి ఇంకా ముందుకు రావడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో సిట్టింగ్ స్థానం నర్సంపేట ఒక్కటే. గత ఎన్నికల్లోనూ దొంతి మాధవరెడ్డిని చివరి నిమిషంలో మార్చి కత్తి వెంకటస్వామికి టికెట్ కేటాయించారు. దీంతో దొంతి ఇండిపెండెంట్ గా గెలిచారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. ఈసారి టికెట్ కోసం మళ్లీ దొంతి మాధవరెడ్డి, కత్తి వెంకటస్వామి పోటీ పడుతున్నారు. భూపాలపల్లి సెగ్మెంట్లో పోటీ కోసం గండ్ర వెంకటరమణారెడ్డి, నామాని విజయ్ కుమార్ టికెట్ కోసం దరఖాస్తు చేశారు. ములుగు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యతో పాటు సీతక్క, చొక్కయ్య, భీమా నాయక్ ఆశావహులుగా నిలిచారు. మహబూబాబాద్లో మాజీ ఎంపీ బలరాం నాయక్ సహా మరికొంతమంది టికెట్ ఆశిస్తున్నారు. డోర్నకల్లో ముదావత్ బాలు చౌహాన్, భీమా నాయక్ దరఖాస్తు చేశారు. జనగామ నుంచి గతంలో ఓడిన మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతో పాటు మహేందర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ఎర్రమల్ల సుధాకర్ టికెట్ ఆశిస్తున్నారు. స్టేషన్ గన్పూర్ సెగ్మెంట్ నుంచి మాజీ మంత్రి డాక్టర్ విజయ రామారావుతో పాటు మరికొంతమంది పోటీలో ఉన్నారు. పాలకుర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే దుగ్గ్యాల శ్రీనివాసరావు, ఆయన సతీమణి దుగ్గ్యాల సుమన వరంగల్ తూర్పు టికెట్ కావాలని దరఖాస్తు చేశారు. పన్నెండు నియోజకవర్గాల నుంచి వచ్చిన దరఖాస్తుల్ని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ కు జిల్లా పార్టీ అందిస్తుంది.
వాటిని స్క్రూటినీ చేసిన అనంతరం నియోజకవర్గానికి 2-3 పేర్లతో ఏఐసీసీకి పంపించడంతో అక్కడ నుంచి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొందరు పార్టీలు మారడం, పొత్తుల ప్రక్రియ పూర్తయితే కొన్ని నియోజకవర్గాల్లో సమీకరణాలు మారొచ్చు.